క్రియేటివిటీ ఉంటే ఏమన్నా చేయొచ్చని ముందే చెప్పాను కదండి. ఈరోజు నాకున్న కొంచెం క్రియేటివిటీతో జూట్తో ఒక క్రాఫ్ట్ ఎలా చేయాలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సిరి. వెల్కమ్ టు ఏ టు జెడ్ ఆర్ట్స్ బై సిరి. కార్డ్బోర్డ్ తీసుకుని దాని మీద మీకు కావాల్సిన సైజ్ ప్లేట్ పెట్టుకుని అవుట్లైన్ తీసుకుని కట్ చేసుకోండి. ఇప్పుడు బట్టలాడేసుకునే వైర్ ఉంటుంది కదండి, ఆ వైర్ని మనం కింద తయారు చేసుకునే ప్లేట్ షేప్లో కట్ చేసుకుని ఆ వైర్కి కూడా వీడియోలో చూపించిన విధంగా జూట్ అంటించండి. అంటించాక సైడ్స్ ఎక్స్ట్రాగా ఉన్న పీసెస్ అన్నిటిని సిజర్స్ సహాయంతో కట్ చేసుకోండి. ఇదే విధంగా ప్లేట్ కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు ఆ వైర్ని ఆ ఒక ప్లేట్ మిడిల్లో గ్లూ గన్ సహాయంతో అంటించుకోండి. మీరు ఎంత ఎక్కువ గ్లూ వేస్తే అంత స్టిఫ్గా ఉంటుందండి. దాన్ని అంటించుకోండి. ఇది నా పాత డ్రెస్ లైనింగ్ అండి, అందులో చిన్న పీస్ కట్ చేసుకుని ఇక్కడ వాడుకుంటున్నాను. ఇప్పుడు న్యూస్ పేపర్ తీసుకుని దాన్ని పీస్ కింద కట్ చేసి సర్కిల్ షేప్లోకి తిప్పుకోండి. ఆ తిప్పుకున్న దానికి ఇప్పుడు ఒక కాటన్ తీసుకుని దాన్ని బాగా స్ప్రెడ్ చేసుకుని ఆ స్ప్రెడ్ చేసుకున్న కాటన్ మధ్యలో ఆ ఒక ముందు మనం తయారు చేసి పెట్టుకున్న న్యూస్ పేపర్ బాల్ పెట్టి ఫోల్డ్ చేసుకోండి. ఆ విధంగా అది తయారవుతుంది. మనం ఒక బాల్ తయారు చేసుకున్నాం కదండి, అది బర్డ్ యొక్క హెడ్. ఇప్పుడు మనం అలాంటి బాల్ ఇంకొకటి బర్డ్ బాడీకి కొంచెం పెద్ద సైజులో తయారు చేసుకోవాలండి. చూడండి, అలా ఎటుపక్క హోల్స్ ఉన్న సైడ్ నీట్గా దాన్ని కాటన్ ని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆ బాడీ పైన గమ్ అప్లై చేసి ఆ ఒక ముందు మనం తయారు చేసి పెట్టుకున్న హెడ్ ని అంటించుకోండి. మనం రోజు వాడతాం కదండి బొట్లకి, అది తీసుకుని ఆ ఒక బర్డ్కి ఐస్ పెట్టండి.
ఇప్పుడు రెడ్ చాట్ పేపర్ తీసుకుని చిన్న పీస్ కట్ చేసుకుని దాన్ని రోల్ చేసుకోండి. ఇప్పుడు ఆ బర్డ్ కి టూ ఐస్ మధ్యలో గమ్ అప్లై చేసి ఆ మనం రోల్ చేసుకున్న ఒక దాన్ని అంటించుకుని కొంచెం బీక్ షేప్ లోకి ప్రెస్ చేయండి. ఇప్పుడు రెడ్ చాట్ పేపర్ ని టూ లేయర్స్ కింద ఫోల్డ్ చేసి దానిపై వింగ్ తీసుకుని కట్ చేసుకోండి. ఆ కట్ చేసుకున్న దాన్ని ఆ బర్డ్ కి టూ సైడ్స్ గమ్ అప్లై చేసి అంటించుకోండి ఒక్కొక్క వింగ్. ఒక గ్రీన్ చాట్ పేపర్ తీసుకుని దాన్ని సన్న స్లైస్ కింద కట్ చేసుకుని దానిపైన గమ్ అప్లై చేసుకోండి. మీకు కావాల్సిన షేప్ లో లీవ్స్ కట్ చేసుకుని ఆ ఒక చాట్ పేపర్ పైన అంటించుకోండి. అంటించుకున్న దాన్ని ఆ రింగ్ కి బాగా అంటుకునే విధంగా చుట్టుకోండి. అంతేనండి ఎంత ఈజీగా ఉండే జూట్ క్రాఫ్ట్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.